యాజ్ ఏ పవన్ కళ్యాణ్ డయాడ్ ఫ్యాన్ గా నీ ఒపీనియన్, చిన్న ఒపీనియన్. సినిమా అనేది మరి అల్లర్జున్ ఫ్యాన్ అందరూ పుష్ప రికార్డ్ తర్వాత అందరు మాట్లాడుకోవాలంటారు. దాని బాబులి 2 8500 స్క్రీన్స్ ఏమో రిలీజ్ అయినాయి, ఇది 11500 స్క్రీన్స్. రికార్డ్ కొట్టే స్థాయి ఉంటుంది కదా. నేను ఒకటి చెప్తాను, సినిమా స్థాయి పెరిగే ఇంతవరకు మన తెలుగు ఇండస్ట్రీలో ఏ సినిమా రికార్డులు కొడుతుంది, దాని పట్ల ఒక యాజ్ ఏ పవన్ కళ్యాణ్ డయాడ్ ఫ్యాన్ గా నీ ఒపీనియన్, చిన్న ఒపీనియన్. సినిమా అనేది చిన్నది పెద్దది, పెద్ద హీరో చిన్న హీరో కావచ్చు, ఎవరైనా కావచ్చు, సినిమాలో దమ్ము ఉంటే ఆపే దమ్ము ఎవరికి. ఈవెన్ బలగం అనే సినిమా చాలా చిన్నది, వేణు అనే వ్యక్తి ఎవరు జబర్దస్త్లో ఒక ఏదో చిన్న ఇదిలా తెలుసు, కానీ రికార్డులు ఆపగలిగిందా, ఇంటర్నేషనల్ అవార్డ్స్ తెచ్చుకునేదాకా పోయింది ఒక చిన్న సినిమా అంటే అది కంటెంట్ గొప్పతనం. సినిమాలో ఉన్న హీరో మాట్లాడు, హీరోయిన్ మాట్లాడు, వీళ్ళు మాట్లాడరు. ఇప్పుడు ఒక 100,000 ఫ్యాన్స్ ఉంటారన్న ఒక హీరోకి 100,000 టికెట్లే తిరుగుతారు. ఎప్పుడైతే డైరెక్టర్ పని కరెక్ట్గా చేస్తాడో, కంటెంట్ బాగుంటుందో, మ్యూజిక్ బాగుంటుందో, 100,000కి 10,000 తిరుగుతాయి, అది కంటెంట్. సో ఇప్పుడు పుష్ప 2కి రికార్డ్ బిజినెస్ జరుగుతుంది, దాని మీద ఒపీనియన్ చెప్పండి. పుష్ప ఏ ఎన్ని వండర్ క్రియేట్ చేయబోతుంది? పుష్ప అనేది స్లోగా స్టార్ట్ అయ్యి ఒక బ్లాస్టర్ క్రియేట్ చేసింది తెలుగు ఇండస్ట్రీ. ఈవెన్ నార్త్లో బాగా ఆడి తెలుగులో కొంచెం తగ్గినా కూడా ఓవరాల్గా చూసుకుంటే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అయింది, బెస్ట్ ఆర్ నేషనల్ అవార్డు కూడా తెచ్చిపెట్టింది అల్లర్జున్ గారికి. సుకుమార్ గారు చాలా టెక్నికల్గా కావచ్చు, మెంటల్గా కావచ్చు, చాలా స్ట్రాంగ్ రైటర్, చాలా గట్టిగా రాస్తాం. ఆయన రాసిన ఆయన డైరెక్షన్ చేయకపోయినా రాస్తే చాలు హిట్ అవుతాయి అనే ఒపీనియన్ ఉంది. సో ఆయన స్క్రిప్ట్ మీద చాలా అంత గట్టి నమ్మకం పెట్టుకొని 15 ఆగస్ట్కి వస్తామని చెప్పి ఏదో కొంచెం కొన్ని సీన్లు ఏదో మిస్ అయ్యాయి, లేదంటే ఎక్కడో కొంచెం తప్పు జరిగింది అని ఫీల్ అయ్యి ఇంకా ఎక్స్ట్రా 2 మంత్స్ తీసుకొని డిసెంబర్ 5కి వస్తున్నాం అంటేనే మనం అర్థం చేసుకోం. ఎందుకంటే ఆయన 100% నేను ఇస్తాను సినిమాకి, ఎక్కడ ఒక పళ్ళు కూడా పోనివ్వను అని ఒపీనియన్ ఉన్న వ్యక్తి సుకుమార్ గారు. సో 100% కంటెంట్ అయితే ఉంటుంది. దానికి తోడు అల్లర్జున్ పుష్పరాజ్ అనే వ్యక్తికి, అల్లర్జున్ కూడా కాదు పుష్పరాజ్, ఆ పేరుకు ఒక ఫేమ్ వచ్చేసింది. సో ఇవి రెండు బ్యాలెన్స్ చేసుకొని సినిమాలో కొంచెం కంటెంట్ ఉన్నా కూడా తెలుగు ఇండస్ట్రీలో ఇంకొక మరో బాహుబలి, నాన్ బాహుబలి అనుకోవచ్చు, మరి బాహుబలి అంటే బాహుబలి ఏమో, నాన్ బాహుబలి రికార్డ్స్ అన్ని తుడుచుకుపోతాం. ఇదే అల్లర్జున్ ఫ్యాన్ అందరూ పుష్ప రికార్డ్ తర్వాత అందరు మాట్లాడుకోవాలంటే, ఇప్పుడు బాహుబలి 2 8500 స్క్రీన్స్ ఏమో రిలీజ్ అయినాయి, ఇది 11500 స్క్రీన్స్. రికార్డ్ కొట్టే స్థాయి ఉంటుంది కదా. నేను ఒకటి చెప్తాను, సినిమా స్థాయి పెరిగే కొద్దీ ఎలాబరేట్ అవుతుంది, చాలా ఎక్కువ ఎలాబరేట్ అవుతుంది. ఇప్పుడు ఒకప్పుడు తెలుగు సినిమా మన ఏదో ఒక 10 థియేటర్లు ఉంటే 10 థియేటర్లో రిలీజ్ అయ్యేది, అట్లాంటి ఆ సినిమా బాగాలేదని కాదు కదా. ఇప్పుడు మన స్థాయి పెరిగింది కాబట్టి ఎక్కువ అవుతున్నాయి రికార్డులు కూడా వస్తాయి, క్రియేట్ చేస్తారు కూడా, క్రియేట్ అవుతాయి. నాన్ బాహుబలి రికార్డ్ ఎందుకు అంటున్నారు? నాన్ బాహుబలి రికార్డులు ఎందుకు అంటున్నానండి, బాహుబలి వచ్చిన తర్వాత రికార్డులు మొదలైంది. ఎవరైనా గుర్తుపెట్టుకోవాల్సింది నాట్ ఈవెన్ ప్రభాస్ అని కాదు, బాహుబలి అనే ఒక సినిమా ప్రపంచ స్థాయికి తీసుకెళ్లింది తెలుగు కూడా చెప్తాను. అంతకు ముందు వరకు మనం ఎంతున్నా మరి అట్లయితే తెలుగు ఇండస్ట్రీకి ఇంతవరకు నేషనల్ అవార్డే రాలేదు, 69 ఇయర్స్ తర్వాత మన తెలుగు ఇండస్ట్రీకి అవార్డే రాలేదు, మరి అల్లర్జున్ గారికి వచ్చింది కదా, మరి తీసుకెళ్ళినట్టు. ఒక నిమిషం బ్రో, ఇప్పుడు ధనుష్కి 3 సార్లు వచ్చింది నేషనల్ అవార్డు, మన తెలుగు యాక్టర్ కాదు కదా తను. నేను చెప్పేదండి, 3 సార్లు ధనుష్కి వచ్చింది అంటే అలాంటి యాక్టర్ తమిళనాడులో ఎవరు లేరా? ఇంతవరకు రజనీకాంత్కి ఒక్క అవార్డు కూడా రాలేదు. రజనీకాంత్ కన్నా పెద్ద యాక్టరా ధనుష్? అని అల్లుడు కదా పెద్దోడు అయ్యి కాలుగడిగింది కదా. అది పాయింట్ కాదు, యాక్టర్ యాక్టరే, వాళ్ళు చేసే సినిమాని ఆ ఇయర్ లో వచ్చిన వాళ్ళు సినిమాలని అంటే మీరు అన్నారు కదా బేస్ చేసుకుని అవార్డు అనేది ఇప్పుడు తమిళ తమిళ్లో పోల్చుకుంటే హిందీలో 10 మందికి వచ్చింది, తమిళ్లో 5 గురికి వచ్చింది. తెలుగు ఇండస్ట్రీ లో రాలేదు కదా, అప్పుడు కీరోల్ పోషించినట్టే కదా అల్లర్జున్. ఇప్పుడు మీరు అల్లర్జున్ ఫ్యాన్ గా మాట్లాడినా లేకుంటే అల్లర్జున్ సంథింగ్, నేను యాజ్ ఏ సినిమా అభిమాని అన్ని మ్యూచువల్ గానే చూస్తాను. ఇప్పుడు అల్లర్జున్ గొప్ప, ఓకే, అల్లర్జున్ నేషనల్ అవార్డు వచ్చింది, మన తెలుగు ఇండస్ట్రీకి పేరు వచ్చింది, ఓకే, దానికన్నా ముందు సినిమా స్థాయిని పెంచింది. చెప్పు మీరు ఎందుకు ఒప్పుకోవట్లేదు నేషనల్ అవార్డు వచ్చిందని? ఒప్పుకుంటలేదు నేషనల్ అవార్డు వచ్చిందని, ఎందుకు మీరు గర్వంగా చెప్పట్లేదు? ఎందుకు ఒక సినిమా అభిమానిగా ఇప్పుడు ఒక సినిమా అంటే పవన్ కళ్యాణ్ నచ్చట్లేదా మీకు? చెప్పు ఇన్ని రోజుల నుంచి అందరు హీరోలకన్నా
సయమ అవార్డులు వచ్చినాయి, నంది అవార్డులు వచ్చినాయి, ఇవన్నీ వచ్చినాయి అన్న, కానీ నేషనల్ అవార్డు ఎందుకు రాలేదు? అంటే నేషనల్ అవార్డు వచ్చేంత పర్ఫార్మెన్స్ ఇచ్చే సినిమాలు టాలీవుడ్లో ఇంకా రాలేవు. అంటే ఆ రేంజ్ సినిమా రాలేదు కాబట్టి ఆ అవార్డు రాలేదు. సో పుష్ప తోటి అల్లు అర్జున్ అన్న పర్ఫార్మెన్స్ ఇచ్చాడు, ఆ సినిమా తీశాడు, దాని వల్లనే ఆ రేంజ్ కి ఆ అవార్డు వచ్చింది అన్న. సో 69 ఇయర్స్ ఆఫ్ అవర్ టాలీవుడ్ లో ఫస్ట్ వచ్చిన హీరోగా అల్లు అర్జున్ పేరు చరిత్రలో గుర్తుండిపోతుంది అన్న. సో దాంట్లో మనం ఎవరు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అయినా ప్రభాస్ ఫ్యాన్స్ అయినా ఒప్పుకొని తీరాల్సింది ఏంటంటే, ఇప్పుడు మీ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఏమంటారు, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఏమంటారు, ఇప్పుడు నేషనల్ అవార్డు రావడం అందరికీ గర్వకారణం, దాని గురించి ఎవరు మాట్లాడట్లా. మరి ఎందుకు జీని అంటే చాలా మంది ఏమంటున్నారంటే ఆ నేషనల్ అవార్డు వచ్చినందుకే మెగా ఫ్యాన్స్ గానీ వేరే ఫ్యాన్స్ గానీ జీర్ణించుకోలేక కావాలని ట్రోల్ చేస్తున్నారు అని అంటున్నారు. దీని మీద మీ ఒపీనియన్? ఇది కరెక్ట్ స్టేట్మెంట్ అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ కరెక్ట్ స్టేట్మెంట్ కాదు. ఈవెన్ నిబ్బి అల్లు అర్జున్ ఫ్యాన్స్ అని కొందరు ఉంటారు, మినిమం నాలెడ్జ్ నిబ్బి పవర్ స్టార్ ఫ్యాన్స్ కూడా ఉంటారు, కొంతమంది ఏ హీరోకైనా బచ్చాగాళ్ళు ఉంటారన్న. వాళ్ళు ఏం చేస్తారంటే ఇప్పుడు మా హీరోనే గొప్ప, మేమే గొప్ప, వాళ్ళు పంచ కట్టుకుంటే ఎరే మావాడు ఇట్లా కట్టుకున్నాడు రా, ప్యాంట్ వేసుకుంటే మావాడు ఇట్లా కొత్తగా వీళ్ళే చేసినట్టు ఉంటది. కానీ ఇలా వేరే హీరోకి ఇలాంటి అవార్డులు వచ్చినా ఇలాంటివి ఏమైనా జీర్ణించుకోలేరు, అలాంటప్పుడు ఏం చేస్తారు ట్రోల్స్ చేస్తారు. ఆ ట్రోల్స్ చేయడం తప్ప వీళ్ళకేం చేత కాదు కదా. కొంతమంది జెన్యున్ ఫ్యాన్స్ కూడా ఉంటారు అన్న లాంటి వాళ్ళు. నేను అన్నను 1 ఇయర్ నుంచి చూస్తున్నా, అన్న చాలా జెన్యున్ గా ఉంటాడు. సో ఈ అన్న అయితే అలాంటి వాళ్ళు కాదు, ఒక 10% ఉంటారని చెప్తుంది. ఎవరికైనా నిబ్బి ఫ్యాన్స్ ఉంటారు. నేను అంటున్న మాట, పవన్ కళ్యాణ్ ఒక్కడే సారీ పవన్ కళ్యాణ్ ఒక్కడే హీరో కాదు, తెలుగు ఇండస్ట్రీలో చిన్న సినిమా నుంచి పెద్ద సినిమా వరకు చేసి ప్రతి ఒక్కడు హీరోని. కానీ కొందరు సమ్ కేటగిరీ ఫ్యాన్స్ ఉంటారు, ప్రతి హీరోకి ఉంటారు. ఇప్పుడు యాజ్ ఏ పవన్ కళ్యాణ్ ఫ్యాన్ అయ్యే అందరూ ఏమనుకుంటారు, పవన్ కళ్యాణ్ తప్ప ఇండస్ట్రీలో ఎవడు హీరో లేడు అని అనుకుంటారు. యాజ్ ఏ అలాగే అల్లు అర్జున్ తప్ప ఇంకో యాక్టర్ లేడు తెలుగు ఇండస్ట్రీలో అని ఫీల్ అయ్యే వాళ్ళకి మాత్రమే చెప్తున్నాను. అంటే మేము వేరే హీరోలు అన్నట్లేదా, అల్లు అర్జున్ గొప్ప, పవర్ స్టార్ గొప్ప. నేనేమంటున్నా అంటే అవార్డు వచ్చింది కదా, అంత గొప్ప అవార్డు వచ్చినా గానీ తన్ని పొగడకుండా పర్లేదనా, కానీ కావాలని ట్రోల్స్ ఎందుకు చేస్తున్నారు? సో మేము ట్రోల్స్ అని ఒక విషయం చెప్తాం బ్రో, మన రీసెంట్ గా ఒక ఫ్లెక్స్ లో ఏం పీకలేరు అని మీ అల్లు అర్జున్ ఫ్యాన్స్ పెట్టారు, మరి దానికి ఏమంటారు? మరి ఎవరు పెట్టారు? మన పోస్టర్ లో ఏం పీకలేరు అని పెట్టారు కదా, మీ అల్లు అర్జున్ ఫ్యాన్స్ పెట్టారు. మరి ఎవరికి పెట్టారు తెలుసా? ఎవరైతే మేము పీకిస్తాం ఎగరేస్తాం అన్నారో వాళ్ళ కౌంటర్ గా అది పెట్టారు తప్ప, కావాలని ఎవరినో జెన్యున్ ఉండే వాళ్ళని మేము కావాలని రెచ్చగొట్టేటట్టు అయితే పెట్టలేదు. ఎవరైతే మా ముందు ఎక్స్ట్రా చేశారో వాళ్ళు చూడాలని అక్కడ పెట్టారు. ఇప్పుడు హైదరాబాద్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ రెచ్చగొడుతున్నట్టు బయట హైదరాబాద్ లో ఎందుకు పెట్టలేరు? ఎందుకంటే ఇక్కడ అందరు కొంచెం అందరూ అన్యున్నంగా ఉంటారు, అందరూ మంచిగా ఉంటారని అక్కడేదో. ఫైనల్ గా అల్లు అర్జున్ ఫ్యాన్ గా నువ్వు పవర్ స్టార్ ఫ్యాన్ గా పుష్ప 2 మీరు ఆపుతారా? మీరు ఆపితే ఏం చేస్తారు అని చెప్పారు. ప్రొడ్యూసర్ కంటే పెద్ద ప్రొడ్యూసర్ ఉన్నారు. పుష్ప 2 పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఏం చేస్తారు? పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఎవరు సినిమా నడలేండి ఫస్ట్ థింగ్. ఎవరైనా కావచ్చు, సినిమా కంటెంట్ ఉంటే ఏ సినిమా అయినా అవ్వదు, ఏ సినిమాని ఎవరు ఆపలేరు ఫస్ట్ థింగ్. ఇంకోటి పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఎవరైనా ఆపుతాము పీకుతాము అంటే ఇట్స్ నాట్ ఫెయిర్, భయపడుతున్నారనే అర్థం దానికైతే. ఎందుకంటే ఈ సినిమా వచ్చి ఏదో రికార్డులు కొడితే మాకు రికార్డులు ఉండవేమో అని ఫీల్ అవుతారు కొందరు. బట్ యాజ్ ఏ జెన్యున్ పవన్ కళ్యాణ్ గారి ఫాలోవర్గా కావచ్చు, యాజ్ ఏ పవన్ కళ్యాణ్ ఫ్యాన్గా కావచ్చు, సినిమాకు సపోర్ట్ చేస్తారు. లవ్ యూ అన్న. మాట్లాడుకున్నట్టు ఈ వీడియో ద్వారా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అందరూ కలిసే ఉంటాం, మనం అందరం సినిమా అభిమానులు. ఈవెన్ నేను ఒకటి చెప్తాను తప్పుగా అనుకోకుండా, ఇప్పుడు అల్లు అర్జున్ గారు కావచ్చు పవన్ కళ్యాణ్ గారు కావచ్చు అందరికి ఫ్యాన్స్ అంటే ఇష్టం. నువ్వు కింద పడిపోతే లేపడానికి పవన్ కళ్యాణ్ గారు రాలేరు, అలానే అల్లు అర్జున్ గారు రాలేరు. సో నీ పక్కన నోడితే ఎప్పుడు మంచిగా ఉండు, ఆడిని కలిపేసుకో, ఆడు ఎవరు ఫ్యాన్ అయినా అవ్వచ్చు, నువ్వు ఆడికి సపోర్ట్ చేయి, ఆడికి సపోర్ట్ చేస్తాడు, డెఫినెట్గా అందరం బాగుంటాం. మనం ఫస్ట్ నుంచి ఒక ఫ్యామిలీ. ఒక్కసారి పవర్ స్టార్ మానియా అండ్ అల్లు అర్జున్ మానియా చేయండి ఇద్దరు. తోడు నాకు నువ్వే ఉంటే ఓడిపోదా ఓటమి అయినా ఎప్పుడు మనకు ఎదురే లేకున్నా.